సో ఫ్రెండ్స్ మన పక్కన మీరు గమనించినట్లయితే ఎల్లో క్రిమినల్ బండిల్ వేసుకొని ఒక అతనైతే ఉన్నాడనమాట. సో టిఎస్సి అనురాగ్ అని ఉందన్నమాట. సో ఇతను వచ్చేసి 90 లెవెల్ ఉన్నాడు, నా ఫ్రెండ్ లిస్ట్ లో ఎప్పటి నుంచో ఉన్నాడు. సో ఎప్పుడు యాడ్ చేయమంటాడో నేను ఎప్పుడు చూడలేదు లెవెల్ కూడా. సో నేను సడన్ గా చూసాను 90 లెవెల్ అయితే ఉందన్నమాట. సో దాంతో పాటు 84,000 లైక్స్ అంట. సో ఇతను వచ్చేసి మంచి లెవెల్ లో ఉన్నాడు. సో దాంతో పాటు ఓల్డ్ ప్లేయర్ కూడా చూసారు కదా ఆల్రెడీ క్రిమినల్ బండి. సో మంచి కలెక్షన్ కూడా ఉన్నట్టుగా ఉంది. సో అందుకే మనం ఆగలేక 1v1 అయితే క్రియేట్ చేసాం అనమాట. సో ఆ బ్రో కూడా ఎప్పటి నుంచో ఆడాలని ఉంది. సో అందుకే ఈ రోజు వీడియోలో సో ఇతను హైయెస్ట్ లెవెల్ ఉంది కాబట్టి మనకు కూడా ఒక హైయెస్ట్ లెవెల్ ప్లేయర్ ని డిఫీట్ చేయాలని నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. సో మన లిస్ట్ లో అయితే ఉన్నారనమాట హైయెస్ట్ లెవెల్ ప్లేయర్స్, కానీ నేను ఎప్పుడు వాళ్ళైతే అడగలేదు 1v1 అనేసి, ఎందుకంటే ఎవరు బాధపడకూడదు. సో ఇతను కూడా నేను అడగలేదు, అతను ఇష్టపడ్డాడు అనమాట ముందు నుంచి ఎప్పటి నుంచి ఆడదాం అనుకున్నాడు కాబట్టి ఆడుతున్నాను. సో వాళ్ళతో ఆడదామంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటే మళ్ళీ ఓడిపోతే పెట్టనిస్తారో పెట్టినవరో. సో చాలా మంది 6-6 అంటారు, ఆ 6-6 ఈక్వల్ గా రావాలని నాకు అస్సలు నచ్చదు అనమాట. సో అందుకే బట్ నేను ఈ రూమ్ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం నా నెట్వర్క్ అయితే అసలు పనిచేయలేదు అనమాట. దాంతోపాటు నేను మొబైల్ రికార్డ్ చేయలేదు ఇది. సో కొత్తగా ఫోన్కి ఒక అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్లో రికార్డ్ చేస్తుంటే సో మనకి ల్యాగ్ అవుతుంది అనమాట మొబైల్ అయితే. సో అందుకే నేను పీసీలో నుంచి అయితే రికార్డ్ చేశాను. సో ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ప్రతి వారు లైక్ చేయండి, ఇక్కడ లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఇందాక నేను పీసీలో అన్నాను కదా అనేసి నేను పీసీలో ఆడుతున్నాను అనుకోకండి, నేను మొబైల్లో ఆడుతున్నాను. సో పీసీలో నుంచి రికార్డ్ చేస్తున్నాను, స్పెక్టేటింగ్లో ఒక అకౌంట్ అయితే పెట్టేశాను. సో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో నేను పీసీని చూసుకోలేదు ఫస్ట్లో అయితే. సో ఇతనే అలా స్పెక్టేట్లో ఉంచేశాను. సో పీసీ రేపు ఒకసారి కూడా కన్నెట్టి చూడలేదు, ఆ రికార్డింగ్ పెట్టేశాను కానీ పీసీని పట్టించుకోలేదు. సో నా గేమ్ ప్లే నేను చూసుకుంటున్నాను అనమాట. సో అందుకే స్పెక్టేటింగ్లో అయితే ఫస్ట్ రౌండ్ సో ఇతనైతే చూపించాల్సి వచ్చింది. మీరు కూడా చూసేయచ్చు ఇతని యొక్క గేమ్ ప్లే ఎలా ఉందనేసి. ఇప్పుడైతే రౌండ్ స్టార్ట్ అయిపోయింది అనమాట, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనడైతే వాళ్ళు వేసుకుంటా వచ్చేస్తున్నాడు. సో మనం కూడా ఇక నాన్ స్టాప్ గా అట్నుంచి వాల్ వేసుకుంటా వచ్చేస్తున్నాం. సో నాకు తెలిసి నేను ఎలా ఆడాను అనేసి. సో ఇప్పుడైతే ఇతను ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. మనమైతే తలకాయ ఎగరగొట్టేస్తాం, మనడు ఏమై దాగునాడాలని చూస్తాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. సో తలకాయ అయితే ఎగిరిపోయింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే ఇక తగ్గేదే లేదు. సో సెకండ్ రౌండ్ అయితే అబ్జర్వేటరీ వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను చూసుకున్నాను ఓకే ఇదంతా ఎలా ఉందనేసి. సో అందుకే స్పెక్టేటింగ్ లో కూడా మినిమైజ్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే ఇది మొత్తం స్క్రీన్ ని ఆక్రమించేస్తుంది. సో అతని పేరు మన పేరు కనబడడం వల్ల సో చిరాగ్గా ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేద్దాం. ఇది పక్కకు తోసినట్లయితే అప్పుడు నీట్ గా కనబడుతుంది. సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 1 lakh లైక్ టార్గెట్ ఇచ్చాను. సో ప్రతి వారు లైక్ చేయాలి. ఈ 1 lakh లైక్ టార్గెట్ కంప్లీట్ చేయాలంటే ఎవరైతే చూస్తున్నారో సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ అయ్యండి ఓకేనా. ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్ కి అయితే వచ్చేసాం అనమాట. సో సెకండ్ రౌండ్ వచ్చేసి అబ్జర్వేటరీ లో వచ్చింది. సో ఎదురుగా రెడ్ కలర్ వాల్ వేసుకుని మనడైతే మంచిగా రష్ కొడుతున్నాడు. రష్ కొడుతున్నాడు నాకే అనిపించట్లేదు, మనమే రష్ కొడుతున్నాం మాట్లాడితే. సో ఓకే ఈ సైడ్ కి అయితే వచ్చానమాట. అరే బాబాయ్ కొంచెం మెల్లగా కొట్టరారే, ఒకవేళ తగిలినట్లయితే నా కొమ్ముకి తగలకుండా చూసుకో, ఎందుకంటే ఇప్పటికే కొమ్ము సగం ఎగిరిపోయింది. ఇంకా రిమైనింగ్ కూడా ఎగరేసామంటే చూడడానికి కామెడీగా ఉంటుంది చూసుకో మరి. సో మనడైతే మంచిగా మూవ్ అయ్యాడు. సో స్టార్ట్ అయితే పడినట్టుగా ఉంది. సో మనడైతే వాల్ వేసుకొని హీల్ చేసుకుంటున్నాడు. సో వదిలేద్దాం తమ్ముడు, నువ్వు పూర్తిగా హీల్ చేసుకుని చల్లగా ఉండాలా. సో ఓకే తర్వాత అయితే చివరి ఘట్టానికి అయితే వచ్చేసాం, లాస్ట్ వరకు ఫైట్ ఎలానే కొనసాగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. బాబా ఎరే ఈజీ ఉన్నాడు, బుర్ర ఎగిరిపోయింది, తలకాయ బద్దలైపోయింది. సో మామూలుగా తగలేదనమాట. రెండు రౌండ్లు అయితే మనం విజయవంతంగా కొట్టేసాం. సో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం అనమాట. సో థర్డ్ రౌండ్ ఏం జరుగుతుందో చూద్దాం. సో మనడైతే కొంచెం రష్ కొట్టడానికి జంకుతున్నాడు అనమాట, ఎందుకంటే సో నాకు కూడా అతను గేమ్ ప్లే కొత్త, ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు అతను గేమ్ ప్లే ఒక్కసారి కూడా చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైము, ఇదేం జరుగుతుందో చూద్దాం. సో హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్ గా రెడ్ కలర్, సో మామూలుగా పడలేదన్న. సో ఓపీ హెడ్ షాట్ అయితే పడింది. అరే యార్ మీ అందరికో డౌట్ ఉండింది కదా, అరే అన్న ఎందుకన్నా గన్ స్కిన్ లేకుండా ఆడుతున్నామని మీకు డౌట్ ఉండొచ్చు. సో అలాగే బ్యానర్ కనబడట్లేదు, లెవెల్ కనబడట్లేదు, వీ బ్యాచ్ కనబడట్లేదు అనుకోవచ్చు. సో ఇది నేను డౌన్లోడ్ చేశాను కస్టమ్ ప్యాక్, కానీ ఏమైందో కూడా నాకు తెలియట్లేదు. సో చూపించట్లేదన్న, ఇంకేం చేయలేదు. మనడైతే మాత్రం బాడీ షాట్ల మీద బాడీ షాట్లు దించేస్తున్నాడు. సో మనమైతే 127 హెడ్ షాట్ అయితే కొట్టాం, మనం తగ్గేది లేదు, అన్ని అడ్లే కొడతామన్నా. కానీ అబ్బాయి అయితే మాత్రం బాడీ షాట్లు కొట్టేస్తున్నాడు. సో బాడీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వెస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ చేసుకోవాలి. సో హెల్మెట్ లేకపోయినా పర్లేదు మనోడితో, వెస్ట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కే మనడైతే మంచిగా రష్ అయితే కొడుతున్నాడు అనమాట. సో మనమైతే 3 rounds నాన్ స్టాప్ గా గెలిచేస్తాం, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో మనమైతే ఛాన్స్ ఇవ్వట్లేదు. అరే యార్ 1 tap అయితే పడట్లేదు. ఏంటంటే సో నాకు కొంచెం ఇబ్బంది వచ్చిందన్న, ఆఫ్టర్ నేను మొబైల్ అప్డేట్ చేశాను అనమాట. సో మొబైల్ అప్డేట్ చేసిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను గేమ్ ఆడడానికి. సో ఏదో చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో రికార్డింగ్ ఎలాగో చేయలేకపోతున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది రికార్డింగ్ చేస్తుంటే. సో దాంతోపాటు చాలా బగ్స్ అయితే వచ్చాయన్నమాట అప్డేట్తో. సో ఇంకేం చేయలేం. ఇప్పుడైతే మనడు అయితే మామూలు గ్లూ అనే కవర్ తీసుకుని కూడా వెళ్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు,
అది కూడా నాకంట. ఓకే వాల్ వేసుకున్నాడు. సో ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు కానీ మన దగ్గర మ్యాగజిన్ స్కిల్ లేదు కదా, అందుకే మెడికెట్ కొద్దిగా లేట్గా వేసుకోవడం వల్ల కొట్టలేకపోయాం, లేకపోతే తలక ఎగిరిపోయింది అది. సో ఈ సైడ్ వాల్ వేసుకున్నాడు, వస్తాడో రాడో చూద్దాం. సో జోన్ అయితే లాస్ట్ జోన్కి వచ్చేసింది. రారా తమ్ముడు, ఏ సైడ్ నుంచి వస్తున్నాం? సో ఓకే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నట్టుగా ఉన్నాడు. ఎక్కడే ఉన్నా తమ్ముడు వచ్చే, అబ్బా హెడ్ షాట్ మిస్ అయింది కానీ. సో ఒక బుల్లెట్గా ఉన్నాడు. సో ఫైనల్లీ అయిపోయాడు అనమాట. మనమైతే నాన్ స్టాప్ గా 4 రౌండ్స్ అయితే గెలిచేసాం అనమాట. వామో బై మిస్టేక్ 0/7 కొట్టాం కదా. చూద్దాం చూద్దాం ఏం జరుగుతుంది అనేది, ఏం జరగబోతుంది అనేది. సో మనడైతే మంచి ఉత్సాహం మీద వస్తున్నాడు, మనమైతే ఎమోటెస్ కొడదాం ఒకసారి. ఓకే మనమైతే 1 ట్యాప్ అయితే కొట్టేసామన్న. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. తమ్ముడైతే వాల్ వేసుకున్నాడు అనమాట. సో మనం కూడా ఇక్కడ వెయిట్ చేద్దాం ఇంకొకసారి. అరే నెట్టపోయింది. సో అన్న నేను మొబైల్లో ఆడుతున్నప్పుడు నా నెట్ అయితే పోయింది అనమాట. సో మరి సడన్ గా నెట్వర్క్ అయితే వచ్చింది. జస్ట్ మిస్ కొట్టేసేవాడేమో, ఇంకా కొట్టుకోలేదు. కొట్టినట్లయితే నేను ఇప్పటికి కామాకి వెళ్ళిపోయిండేవాడిని. నెట్వర్క్ అయితే పోయింది. సో చెప్తున్నాను కదా నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్ గా ఉండట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. సో ఏంటంటే నేను మొన్న సిమ్ చేంజ్ అయితే చేశాను, ఆ సిమ్ చేంజ్ చేసినప్పటి నుంచి మొబైల్కి అయితే పర్ఫెక్ట్గా నెట్వర్క్ రావట్లేదు. సో ఇది సంథింగ్ ఈసిమ్ అని ఉంటుంది అనమాట, ఆ ఈసిమ్ పెట్టుకున్నప్పటి నుంచి రావట్లేదు. సో మనమైతే నాన్ స్టాప్గా 5 రౌండ్స్ కొట్టేసాం అనమాట. హెడ్ షాట్ అయితే మళ్ళీ ఇచ్చేసాం. సో 0/5. సో అన్న అరే యార్ చెప్పడం మర్చిపోయాను. సో పైన 0/5 ఉందని మనది 0 అనుకోకండి. సో మనది 5 అతనిది 0 అనమాట. సో అలా అలా చూపెడుతుంది, ఎందుకంటే మనం రెడ్ కలర్ టీమ్ వైపు ఉన్నాం కాబట్టి. సో అతను బ్లూ కలర్ టీమ్ వైపు ఉన్నాడు కాబట్టి అలా చూపెడుతుంది. అరే యార్ ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు. సో 1 ట్యాప్ అయితే కొట్టాం, మనం తగ్గేది లేదనమాట. సో ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు కాబట్టి హీల్ చేసుకోవాలి. సో హీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాడో ఎవడా మరి బాబాయ్, చూసుకోవాలి కొద్దిగా. సో హీల్ చేసుకోవద్దు, డైరెక్ట్గా వేసేద్దాం ఎందుకంటే లాస్ట్ జోన్ కాబట్టి. ఇంకా ఒక్క బుల్లెట్, అరే కనెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ అవ్వట్లేదన్న, వాల్ అయితే ఫుల్గా బద్దలైంది. సో మనడైతే ఆ సైడ్ వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. అరే యార్ జోన్ మూవ్ అయిపోతుంది. సో మనందరి మ్యాక్సిమం స్కిల్ లేదు కాబట్టి మెడికిట్ వేస్తే ఎలా అయిపోతాం. సో అలా అయిపోయే బదులు కొట్టమే బెస్ట్. సో ఫైనల్లీ మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం. సో ఓపి హెడ్ షాట్ అన్న. సో మనం కొట్టినవన్నీ మ్యాక్స్ అన్ని హెడ్ షాట్లానే ఉన్నాయి. సో అక్కడెక్కడ జోన్ కూడా బాడీ షాట్లా ఉంది, మిగతావన్నీ హెడ్ షాట్లే. కానీ ఒకటైతే హెడ్ షాట్ కొట్టాం కానీ అది బాడీ షాట్ కిల్ కింద ఇచ్చాడు. సో మనడైతే ఇంకా ఫామ్ లోకి రావాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో 0/7 కొడతామా, అబ్బాయికి ఏమైనా ఇచ్చేస్తామా? సో ఈ సైడ్కి అయితే వస్తాడనమాట, మంచి ఫామ్ మీద, ఫుల్గా కాపం మీద ఉంటాడు నా పైన అయితే. సో ఫుల్గా వచ్చేస్తాడు ఈ సైడ్కి, వాల్ అయితే వేసేస్తాం. అరే 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 యార్ ఆ సైడ్ వాల్ వేసాను కానీ ఎలా వచ్చేసాడు? సో చిన్న గ్యాప్ ఉంచేసినట్టుగా ఉన్నానన్న, నేనైతే వాల్ వేస్తాను అనుకున్నాను. మనడైతే డబుల్ ట్యాప్ అన్న, మామూలుగా కొట్టట్లేదు. ఎలా అయినా గెలాలి గెలాలి అనుకున్న మనడైతే గట్టిగా డబుల్ ట్యాప్ అయితే కొట్టేస్తున్నాడు అసలు. సో బాడీ వెస్ట్ అయితే ఎగిరిపోతుంది అనమాట, 2 దెబ్బలకే పడిపోతున్నాం. ఎందుకంటే అతని దగ్గర ఉన్నది ట్రాపికల్ ప్యారెట్ M1 AA7. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనడైతే ఫుల్గా రష్ ఎక్కేస్తున్నాడు అనమాట. సో ఎక్కేసినప్పుడు అలా 2 బుల్లెట్స్ కొట్టేస్తున్నాడు, కానీ మనమైతే మాత్రం ఓన్లీ 1 ట్యాపే కొడదాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే బాబాయ్ ఎక్కడ ఉన్నాడు, అగోండి అగోండి ఎక్కేస్తున్నాడు డబుల్ ట్యాప్. అవి 1 ట్యాప్ అయితే మిస్ అయిందన్న. సో ఒకసారి బయటికి రావాలి బాబాయ్. ఓ ఓ ఓ కవర్ ఫైరింగ్ ఆడుతున్నాడు. సో కవర్ ఫైరింగ్ ఆడుతున్నాడు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఓకే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నాన్ స్టాప్గా ఎక్కేస్తున్నాడు. అరే 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 నేను తిన్నంగా వెళ్ళిపోయానే షేటి యార్. సో నాన్ స్టాప్గా జంప్ చేసుకుంటా వచ్చేసాడు నేను వాల్ వేసుకున్నప్పుడు. ఇంకేం చేయలేం కానీ బాగానే కొట్టాడు అన్న. సో అంత షార్ట్కి వెళ్ళిపోవడం వల్ల హెడ్ కూడా ప్యూర్గా పడిపోయింది, హెల్మెట్ అయితే ఎగిరిపోయింది అనమాట. సో చాలా బాగా కొట్టాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే మిల్లికి వచ్చామన్నమాట. సో మనమే 0/7 కొడితే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా, అతను కూడా ఆడాలి కొంచెం అయినా. సో బాగానే ఆడుతున్నాడు. సో చాలా బాగా ఆడుతున్నాడు అనమాట, మంచిగా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి మూవ్ అవుతున్నాడు. వచ్చాడరే పామో సడన్గా వచ్చి మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. షెట్ యార్ షెట్ 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 షెట్. సో బాగా ఆడాడన్న. సో చాలా బాగా కొట్టాడు 1 ట్యాప్ అయితే. సో ఓకే ఇప్పుడైతే క్లాక్ టవర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పటికే మనం 3 రౌండ్స్ అయితే ఇచ్చేసాం, ఇక ఇవ్వకూడదని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో యాక్చువల్లీ చెప్పాలంటే నా నెట్వర్క్ అయితే అస్సలు బాగలేదు అన్న, అస్సలు బాగలేదు. నేను చెప్దాం అనుకున్నాను కానీ చెప్తే బాగోదని చెప్పలేదు. సో నెట్వర్క్ అనేది మీకు చూపెడతానా అండి. సో కొన్ని ప్రూఫ్స్ కూడా చూపెడతాను లాస్ట్లో, నెట్వర్క్ అస్సలు బాగలేదు కదా. ఎందుకంటే ఇందాక మీరు చూసారా ఎక్కడంటే షిప్ యార్డ్ దగ్గర నేను సడన్గా అక్కడ ఆగిపోయి సడన్గా మాయమైపోయి వచ్చినట్టు వచ్చాను. సో అక్కడ నెట్వర్క్ బాగలేదు, నా నెట్వర్క్ అసలు బాగోలేదు. దాంతోపాటు మొబైల్కి అప్డేట్ రావడం, సో iOS 15 something ఏది వచ్చిందనమాట, iOS 15.1 అనుకుంటా. ఈ అప్డేట్ వచ్చేసి చెత్తగా ఉంది, ఇంతకుముందు వచ్చిన అప్డేట్ కూడా అలానే ఉంది. సో దానివల్ల మే యూట్యూబర్స్ అయితే మాత్రం చాలా ఫేస్ చేస్తున్నాం అనమాట ప్రాబ్లమ్స్ అయితే. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే క్లాక్ టవర్లో రష్ అయితే జరగబోతుంది. సో బాబాయ్ అయితే వాల్ తీసుకుని అక్కడ వెయిట్ చేస్తాడు అనమాట. ఎక్కడున్నావు? సో మంచిగా పొజిషన్ మారుతున్నాడు, ఒక 2 వాళ్ళు వేస్తున్నాడు, 2 వాళ్ళు వెనక్కి దాగుని ఆడుతున్నాడు. ఓకే సో మళ్ళీ వాల్ వేసాడు అనమాట, ఎక్కేస్తున్నాడు. సో 1 ట్యాప్ అయితే మనది మిస్ అయింది. సో ఇక మిస్ చేయకూడదు, ఒక్కసారి రారా బాబు అక్కడే ఉండి ఏమాడతావు, ఒకసారి రారే. నెట్టపోయింది కొట్టకు కొట్టకు, నెట్టపోయింది అరే 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 అరే. సో చూసారన్నా నెట్వర్క్ ఎలా పోయిందో. సో 999 సడన్గా వచ్చేసింది అనమాట, ఇలా వచ్చేస్తుంది నెట్వర్క్ అయితే.
సో మీకు నెట్వర్క్ ఇంకా క్లారిటీగా చూపెడుతున్నాను. ఈ నెట్వర్క్ పోవడం వల్ల వాల్ కూడా మనం స్పీడ్గా వేయలేకపోతున్నాం. ఒక వాల్ వేసాం అనుకోండి, యాక్చువల్లీ మనం వేయాల్సిన వాల్స్ వచ్చేసి 3 వాల్స్. సో 3 వాల్స్ తర్వాత మనం 4th వాల్ వేసినట్లయితే ఆ 1st వాల్ డిసప్పియర్ అయిపోతుంది. కానీ మన నెట్వర్క్ లేకపోతే ఎన్ని వాల్స్ అయినా వేయచ్చు అనమాట. సో అది ఏం జరుగుతుందని చూపెడతాం. సో ఇప్పుడైతే మనం లాస్ట్ రౌండ్కి వచ్చేసాం. సో లాస్ట్ రౌండ్కి మనం 4 ఇచ్చామన్నమాట అతనికైతే. సో మనమైతే 6 రౌండ్స్ కొట్టేసాం. సో 0/7 కొట్టాల్సింది ఇంతవరకు ఇచ్చాం. సో మన నెట్వర్క్ కూడా బాగాలేదు. ఆ నెట్వర్క్ బాగుంటే 6 రౌండే కొట్టేసేవాడినేమో. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని లైక్ చేయండి అన్న. సో అతను వచ్చేసి హిందీ ప్లేయర్ అనమాట. సో మన తెలుగులో వచ్చేసి అంతగా హైయెస్ట్ లెవెల్ ప్లేయర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో మన తెలుగుడు సత్తా చూపించే టైం వచ్చింది. తెలుగుడు అంటే ఏంటో తెలియాలన్నమాట వీళ్ళకి. సో ఇప్పుడు ఏం జరగబోతుందో చూసేద్దామా. సో మనడైతే వాల్ వేసుకుని ఎస్కేప్ అవుతున్నాడు. సో నా వాల్స్ చూడండి అన్న ఒకసారి. సో ఎక్స్ట్రా ఇన్ని వాల్స్ పడుతున్నాయి చూడండి. ఒక 3 వాల్స్ కన్నా ఎక్కువ పడకూడదు. ఇక్కడ 4 వాల్స్ ఉన్నాయి. సో మీకు చూపెడతాను చూడండి. అయ్యో ఎన్ని వాల్స్ పడుతున్నాయి చూడండి. అక్కడ చూడండి మొత్తం ఎన్ని వాల్స్ ఉన్నాయో. దాదాపుగా ఒక 10 వాల్ దాటి ఉన్నాయి. సో చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని వాల్స్ ఉన్నాయో. సో నా నెట్వర్క్ అయితే అస్సలు బాగోలేదన్న ఈ గేమ్ మొత్తం. సో చండాలంగా ఉందన్నమాట. సో ఏం చేస్తాం అందుకే వెంటనే ఇంట్లోకి వెళ్ళండి, నెట్వర్క్ చేంజ్ చేద్దాం అనేసి. సో ఏదైతే దయ్యిందనేసి మనమైతే వెళ్ళిపోయాం అనమాట అటాకింగ్కి. చచ్చితే చచ్చాం, బతికితే బతికాం అనేసి. సో ఇంకేం చేయలేం మనమైతే. ఫైనల్ అక్కడ దాగుని ఉన్నాడు. సో మనమైతే 1 ట్యాప్ అయితే ఇచ్చేసాం. సో రెడ్ కలర్ పడింది కానీ మనకి బాడీ షాట్ వచ్చింది. సో ఫైనల్లీ మనమైతే బూయే అయితే కొట్టేసాం అనమాట. సో ఇది సో ఫైనల్లీ వాళ్ళందరికీ మన తెలుగుడు సత్తా అయితే చూపించాం. ఎందుకంటే వాళ్ళు తెలియదు అన్న మ్యాక్స్ తెలుగు లాంగ్వేజ్లో ప్లేయర్స్ ఉన్నారనేసి. సో తెలుగు లాంగ్వేజ్లో అసలు ఉన్నారనే తెలియదు అనమాట వాళ్ళకి. వాళ్ళకి తెలియాలి, వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి ఇలా చేశాను నేను కూడా. సో కిల్స్ వచ్చేసి 7 కిల్స్ అనమాట. సో ఎక్కడ ఎలిమినేట్ కూడా అవ్వలేదు బాబాయ్ వచ్చేసి. సో మనమైతే అన్ని 1 టేబుల్తో సమర్పించేసాం గేమ్ అయితే. సో ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.